ఈ రోడ్ నీళ్ళు లేవుగా ఇక్కడ ఆపన్నా ఈ మెయిన్ రోడ్డు కాడ ఇక్కడ హలో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో కురుస్తున్న భారీ వర్షాలకు అమరావతి రాజధాని ఏరియా మునిగిందని ప్రచారం చేస్తున్నారు సోషల్ మీడియాలో పేటిఎం బ్యాచ్. మీరు ఒకసారి గమనించండి, ఈ కనబడే స్పీడ్ యాక్సెస్ రోడ్డు డైరెక్ట్ విజయవాడ నేషనల్ రోడ్డు నుంచి అమరావతి కనెక్ట్గా ఉన్న రోడ్డు. ఈ కనెక్ట్ రోడ్డుకి నేను ఇప్పుడు హైకోర్టు దగ్గరికి వెళ్తున్నాను లైవ్గా. మీరు వాటర్ ఎక్కడ ఉన్నాయో చూడండి, ఇక్కడ ఉన్న యథార్థ పరిస్థితిని ఈ రాష్ట్ర ప్రజలకి ఈ దేశ ప్రజలకి తెలియజేయటం నా రాజధాని పౌరుడిగా నా హక్కు. వేరేది, హైదరాబాద్లో కార్లు కొట్టుకెళ్తున్నాయి, రోడ్ల మీద స్విమ్మింగ్ చేసే పరిస్థితి వచ్చింది, కానీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఒక్క వర్షపు చుక్క నీరు రోడ్ల మీద కనపడదు. పోనీ ఇంకా ఈ అమరావతి డ్రైనేజ్ వ్యవస్థ ఇంకా పూర్తిగా కంప్లీట్ కాలేదు. ఈ వ్యవస్థ ఇంకా పూర్తిగా కంప్లీట్ కాలేదు. అయినా సరే గత ప్రభుత్వం సిఆర్డీ ప్లాన్ ప్రకారం సింగపూర్ వాళ్ళ ప్లాన్ తీసుకున్న తర్వాత ఈ రాజధాని ఏరియాలో డ్రైనేజ్ వ్యవస్థ కానీ, ఇప్పుడు కనిపించేది ఎమ్మెల్యే క్వార్టర్స్, ఆ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి విజయవాడ నుంచి డైరెక్ట్ ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర వచ్చేదాకా ఒక చుక్క నీరు ఎవరికి తగలదు. చూడండి, ఇటు కనిపిస్తుంది ఎమ్మెల్సీ క్వార్టర్స్. ఈ ఎమ్మెల్సీ క్వార్టర్స్ వెళ్ళటానికి ఇది రహదారి. ఇటు కూడా ఫాస్ట్ కనపడి, ఇటు కూడా ఎటువంటి నీరు మీకు కనిపించదు. చూడండి, ఎమ్మెల్సీ క్వార్టర్స్ వెళ్ళడానికి రహదారి ఇది, కనిపించే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్. ప్లస్ మనం హైకోర్టుకి వెళ్తున్నాము ఇప్పుడు. సెంటరింగ్ వేసిన బిల్డింగ్స్ కూడా, సెంటరింగ్స్ కూడా అలాగే వదిలిపెట్టడం జరిగింది. కనిపించేది హైకోర్టుకి వెళ్తున్నాం మనం. మీరు చూడండి, ఈ హైకోర్టుకి వెళ్ళే దారిలో ఎక్కడ కానీ నీరు కనిపించదు. ఇంకా ఈ రోడ్లు కంప్లీట్ అవ్వలేదు. ఇంకా ఈ రోడ్డు కంప్లీట్ అయితే అమరావతి అద్భుతమైన నగరంగా తయారవుతుందని దీనికంటే నిదర్శనం అవసరం లేదు ఇంకా ఏమి. ఇటు కనిపించేది స్పీడ్ యాక్సెస్ రోడ్డు, ఇంకోటి మధ్యలో నిలిచిపోయింది. కనిపిస్తుంది కదా రోడ్డు మీకు. అలాగే ఇప్పుడు హైకోర్టుకి వెళ్ళే రోడ్డు ఇది. ఈ కొన్ని అసత్యపు ప్రచారాలు చేస్తున్నాయి ప్రైవేట్ ఛానల్స్ ఈ పేటిఎం బ్యాచ్కి. దీనికంటే నిదర్శనం, దీనికంటే సమాధానం అవసరం లేదు.
అబద్ధాన్ని నిజాన్ని అబద్ధమని చేసి మరీ ఇంత ప్రచారం చేయడం ఎంతవరకు సబబు ఈ ప్రభుత్వానికి ఈ పేటిఎం ఛానల్స్కి ఇవి కనిపించేవి గత ప్రభుత్వంలో సచివాలయం నిర్మించడానికి చెప్పుకునే హైదరాబాద్ కూడా స్విమ్మింగ్ చేసే పరిస్థితిలో రోడ్లు రహదారులు ఉన్నాయి. సముద్ర మట్టానికి 500 అడుగుల ఎత్తులో ఉన్న హైదరాబాద్ లో వర్షపు నీటితో మునిగిపోయింది. కానీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి చుక్కనీరు రోడ్ల మీద కనిపించట్లేదు. ఒక దార్శనికుడు తీసుకున్న మొదటి అడుగులో ఈ అమరావతి ప్లాను సిఆర్డీఏ వ్యవస్థ రూపంలో సిఆర్డీఏ సంస్థను సృష్టించి సింగపూర్ వాళ్ళ దగ్గర అమరావతి నిర్మించడానికి ప్లాన్ మాస్టర్ ప్లాన్ తీసుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. దానికి పర్యావసనం అద్భుతంగా ఉంటుందని ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేయడమైనది. ఎక్కడో ఏదో చిన్న రోడ్లు కొంచెం నీళ్లు కనిపిస్తే ఆ నీటిని చూపించి ఈ పేటిఎం ఛానల్స్ పేటిఎం బ్యాచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టుకి వెళ్ళడానికి దారి లేదు రోడ్ మీద నీళ్లు వచ్చని అని ప్రచారం చేస్తున్నారు. ఇదిగో చూడండి మన రాష్ట్ర హైకోర్టు ఎక్కడన్నా మీకు ఇబ్బంది కలిగిందా? రోడ్డు మునిగితే ఎలా వచ్చాయి? హైకోర్టు నడుస్తుంది, ఉద్యోగస్తులు వచ్చారు, ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పేది అన్ని అబద్ధాలు, ఈ పేటిఎం ఛానల్స్ చెప్పే అన్ని అబద్ధాలు అని చెప్దామా? ఈ పేటిఎం ఛానల్స్ చెప్పే అన్ని అబద్ధాలు అని దీనికంటే మనకి సాక్ష్యం ఇంకా అవసరం లేదని నేను అనుకుంటున్నాను. హైకోర్టుకి వచ్చే రోడ్డు మునిగితే హైకోర్టు ఎలా కార్యక్రమం కొనసాగుతుంది? ఈ వాహనాలన్నీ హైకోర్టుకి ఎలా వచ్చాయి ఒకసారి గమనించండి.
నేనిప్పుడు సచివాలయ ఉద్యోగస్తులకి నిర్మించిన క్వార్టర్స్ కల్లి వెళ్తున్నాము. అమరావతిలో డ్రైనేజ్ వ్యవస్థ ఇంకా పూర్తి అవ్వలేదు, ఇంకా కంప్లీట్ చేయలేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ పనులు నిలిపివేయడం మూలాన ఈ కనిపించే రోడ్లు ఎక్కడి రోడ్లు అక్కడ నిలిచిపోయి ఉన్నవి. ఇది కూడా కొంచెం కంప్లీట్ చేసి ఉంటే ఈ ప్రభుత్వం అమరావతి అజరామరంగా వెలిగేది. అమరావతి మునిగింది అని ప్రచారం చేసే పేటీఎం బ్యాచ్కి నేను ఒకటే తెలియజేస్తున్నాను, ఎవరైనా సరే బహిరంగ సవాల్ విసురుతున్నాను. అమరావతి ప్రాంతానికి వచ్చి జాతీయ రహదారి నుంచి, విజయవాడ నుంచి మొదలైన జాతీయ రహదారి నుంచి అమరావతి ప్రాంతంలోని ఏ భవనాలకైనా సరే మీరు వచ్చిన మీ వెహికల్స్ కనీసం నీళ్లు కూడా తగలకుండా ఆ ప్రాంతాలకు తీసుకువెళ్తానని నేను సవాల్ విసురుతున్నాను. సచివాలయం ఉద్యోగస్తుల క్వార్టర్స్ పెద్ద చేపలు ఉన్నాయిగా అన్నీ. ఏమో రోడ్డు కోసం తీసిన ఈ రోడ్డు కోసం అని, శ్రీడాసిస్ రోడ్డు కోసం అని తీసిన గుంటలు అవి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ జరిగింది? నేను బైక్ మీదే వచ్చి
ఈ రహదారులు నిలిచిపోయిన వాహనాలు అమరావతిని ఎలా ఈ పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కలిగించారో చూడండి. ఒక అందమైన నగరం, ఒక బ్లూ అండ్ గ్రీన్ సిటీ ఇక అవతరించబోయిన అమరావతిని ఒక వ్యక్తి కోసం, ఒక వ్యక్తి మీద కక్ష తీర్చుకోవడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంది. ఇక్కడ ఇక్కడి వరకు ఈ రోడ్డు కంప్లీట్ అయిపోయింది. పెద్ద పెద్ద వాహనాలు అమరావతిలో పనులు ఆగిపోయిన కారణంగా అప్పటి నుంచి నిలిచిపోయి ఉన్న పెద్ద పెద్ద వాహనాలు ఇలాగే ఉన్నవి. ఇది మీకు కనిపించేది రోడ్డు కోసం తీసిన రోడ్డు మధ్యలో నిలిచిపోయింది. ఈ రోడ్డు ఇంకా చాలా వాటికి ఈ రోడ్డు మెరకలేగవలసింది ఉంది. పైకి అది కనిపిస్తుంది చూడండి మీకు. ఆ పైన కనిపించేది విట్ కాలేజీ. ఇలాంటి నిలిచిపోయిన రోడ్లు అమరావతి రాజధాని ప్రాంతంలో 35 స్పీడ్ యాక్సెస్ రోడ్లు మధ్యలో నిలిచిపోయినవి. అంబేద్కర్ స్మృతి వనం కోసం గత ప్రభుత్వం నిర్మించడానికి మధ్యలో నిలిచిపోయిన అంబేద్కర్ స్మృతి వనం ఇది. మనకు కనిపిస్తుంది చూడండి పైన ఎస్ఆర్ఎం కాలేజ్, విట్టి కాలేజ్ అడి వాటికి అటు నుంచి మళ్ళీ ఇలాంటి పెద్ద రోడ్డు ఒకటి ఉంది. ఈ మధ్యలో నిలిచిపోయిన రోడ్లు ఇవి. ఇక్కడ స్థానిక రైతు తన పొలం చూసుకోవడానికి వచ్చి ఈ పరిస్థితి చూసి గుండె చెలించిపోయింది. ఆ రైతుకి చాలా బాధపడుతున్నాడు.
జయ అమరావతి జయ జయ అమరావతి అమరావతి ఎక్కడ నీళ్లు లేవని చెప్పు ఎక్కడ ఉన్నాయి రాజధాని ప్రాంతంలో ఎక్కడ కూడా నీళ్లు సుక్కనే లేవు ఎక్కడైనా డ్రైనేజీ చైన్ కాడ వాటర్ మాత్రమే ఉంది కానీ దీన్ని ఈ అధికారులు వచ్చినాక ఎంత ఆగమం చేశారంటే అంత ఆగమం చేశారు కాబట్టి ఎప్పుడు పైన అప్పుడు ఇప్పుడు దీపం వెలిగితేనే కదా ఇంట్లో వెలుతురు వచ్చేది అట్టానే ఎప్పుడైనా పని చేసుకుంటే ఈ కాసిన కూసిన వాటర్ కూడా ఉండవు కాబట్టి మాకు ఈ మా పొలాలు మేము చూస్తే మా గుండె చెరువైపోతుంది ఇవన్నీ ఇంత శుభ్రంగా ఉండగానే అమరావతి బెమరావతి అనే అధికారులు ఇట్లా మాట్లాడతాం ఇది సమయోచితం కాదు కాబట్టి ఇదంతా ఉత్త అబద్ధాలు అమరావతి మునిగిందనే మాట ఉత్త అబద్ధం మీరు ఎవరైనా సరే వచ్చి ఇక్కడికి వచ్చి నిరూపించండి నిరూపిస్తే మేము మీ కింద లొంగిపోతాం కాబట్టి జై అమరావతి జై జై అమరావతి ఇక్కడ ఉన్న స్థానిక రైతు మాట్లాడిన మాటలు తను రాష్ట్ర రాజధానికి అభివృద్ధి కోసం తన భూమి ఇచ్చి ఈ మధ్యలో నిలిచిపోయిన ఈ పనులు చూసి అతని గుండె చెలించిపోతుందని ఆవేదన వ్యక్తపరుస్తున్నాడు అమరావతి మునిగిద్ది అని ప్రచారం చేసే పేటిఎం బ్యాచ్కి పేటిఎం ఛానల్స్కి ఒక అమరావతి రైతుగా నేను సవాల్ విసురుతున్నాను ఎవరైనా సరే అమరావతికి రావాలంటే హైకోర్టు దగ్గరికి మీకు ఎక్కడైనా సరే నీళ్లు తగలకుండా మీరు వచ్చే వెహికల్ ఎక్కడైనా సరే నీళ్లు తగలకుండా హైకోర్టు దగ్గరికి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను ఎవరైనా సరే దమ్ము ధైర్యం ఉన్నవాడు అమరావతి హైకోర్టు చూడాలనుకుంటే నీళ్లు తగలకుండా వచ్చే రోడ్డు నేను చూపిస్తాను మీరు ఈ 5 రూపాయల కోసం ఈ అబద్ధపు ప్రచారాలని ఇకనైనా మానుకోవాలని ఈ అబద్ధపు ప్రచారాలు చేసే ఈ సోషల్ మీడియాకి మరియు ఈ బ్యాచ్కి నేను తెలియజేస్తున్నాను జై అమరావతి జై జై అమరావతి